ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి వరుస షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తాజాగా టీడీపీకి చెందిన మరొక మాజీ మంత్రి రాజీనామా చేయడం అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఒక కలకలను సృష్టిస్తున్న అంశం. అంటే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు సీనియర్ నేతలు బయటకు వెళ్ళకపోకుండా ఉంచేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వర్కౌట్ అవ్వట్లేదు. దానికి నిదర్శనమే తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి తాళ్ళపాక రమేష్ రెడ్డి అలాగే ఆయన భార్య అనురాధ ఇద్దరు కూడా టీడీపీకి రాజీనామా చేశారు. గతంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా అనురాధ ఉన్నారు. పార్టీ ఏర్పాటు తర్వాత ఆయన కూడా పార్టీలో కొనసాగుతున్నారు. తమకి అంటే ఇప్పుడు తాజాగా తమకు పదవి నుంచి తప్పించే సమయంలో కనీసం ఒక మాట కూడా చెప్పలేదు అనే ఆవేదనతోనే రాజీనామా చేశారు. అదే అసంతృప్తితో అనేది 1982 నుంచి పార్టీలో కొనసాగుతున్నారు మాజీ మంత్రి తాళ్ళపాక రమేష్ రెడ్డి. టీడీపీ ఆవిర్భావం నుంచి అంటే దివంగత నేత ఎన్టీఆర్ కుటుంబంతో కూడా మంచి అనుబంధం ఉంది ఈ కుటుంబానికి. ఎమ్మెల్యే రమేష్ రెడ్డి రాష్ట్ర మంత్రిగా, అలాగే రమేష్ రెడ్డి భార్య అనురాధ నెల్లూరు మున్సిపల్ చైర్మన్గా కూడా పనిచేశారు. ఒక రకంగా అంటే ఇప్పటికే ఇటువంటి సీనియర్ నేతలు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీకి చాలా అవసరం, పార్టీని బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సమయంలో, కానీ ఎందుకు సీనియర్లను చేజార్చుకుంటున్నారు అనేదే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేది. మొత్తానికి ఒక సీనియర్ నేత మాజీ మంత్రి ఎన్నాళ్ళుగా పార్టీలోనే కొనసాగుతూ నెల్లూరులో ఒక కీలక నేతగా ఉన్నారు తెలుగుదేశం పార్టీలో, అటువంటి కీలక నేత అసంతృప్తితో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు అంటే తెలుగుదేశం పార్టీలో పరిస్థితులు ఏ విధంగా ముందు మారబోతున్నాయి అనడానికి ఇదే నిదర్శనం అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. మొత్తానికి ఇది మాత్రం ఊహించని షాకే, కోలుకోలేని దెబ్బే తెలుగుదేశం పార్టీకి అనేది కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.